ఏం చేస్తున్నారు? మీ జీవితం ఎటువైపు వెళ్తుందో కాస్తైనా ఆలోచించారా? ఇంకేదో జరుగుతుందిలే, నా జీవితం ఎప్పటికైనా మారకపోతుందా అని మీరు ఎదురు చూస్తే రేపటి రోజున మీకు నిరాశే మిగిలిపోతుంది. ఇప్పుడు మీ చేతిలో ఉన్న సమయమంతా దుర్వినియోగం అయిపోతుంది. రేపటి రోజున మీకు విషాదమే మిగిలిపోతుంది. అందుకే మేల్కోండి. మీరు చేయాలనుకున్నది ఈరోజే చేయడం మొదలుపెట్టండి. వాయిదాల పద్ధతిని ఆపేయండి. మీ జీవితాన్ని మార్చుకోవాలని మీరు అనుకుంటుంటే, మీరు మారాలని అనుకుంటుంటే ఇంకా దేనికోసం చూస్తారు? ఇక మీ జీవితాన్ని ఎవరొచ్చి మారుస్తారని మీరు అనుకుంటున్నారు? మారాల్సింది మీరే, మీ జీవితాన్ని మార్చుకోవాల్సింది మీరే. ఎవరికోసమో దేనికోసమో పిచ్చిచూపులు చూడకు. నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. నువ్వు ఉండే పద్ధతిని మార్చుకో. జీవితంలో క్రమశిక్షణను అలవాటు చేసుకో. అప్పుడు సెట్ అయిపోతాయన్నీ. అప్పుడు నీ జీవితం మారిపోతుంది. నువ్వు మారిపోతావు. అంతేకాని సాకులు చెప్పుకో. ఇంకేదో ఏదో నీకు నువ్వు చెప్పుకుంటూ నీ జీవితాన్ని వృధా చేసుకోకు. అందుకే మన పెద్దలు అంటుంటారుగా, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని. ఓసారి నూనె అయిపోయాక, దీపం మారిపోయాక చేసేదేమి ఉండదు, అంతా చీకటే. అదేవిధంగా నీలో ఓపిక అయిపోయాక అప్పుడు నువ్వు చేయాలనుకున్నా ఏమాత్రం చేయలేవు. నీలో సత్తా ఉన్నప్పుడే పని చేయాలి. నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఓ నిర్ణయాన్ని తీసుకోవాలి. నువ్వు మారడానికి ఓ నిర్ణయాన్ని తీసుకోవాలి. పని చేయడం మొదలు పెట్టాలి. గెలిచేంత వరకు పనిచేస్తూనే ఉండాలి. ధీరుడిలా వీరుడిలా ఓ విజేతలా నిలబడాలి. నువ్వున్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలంటే నువ్వు మారాలి. నీ లక్ష్యమేంటో నువ్వు తెలుసుకోవాలి. సోమరితనాన్ని వదిలిపెట్టు, బద్ధకాన్ని విడిచిపెట్టు. పనిచేయి, ఆలోచించు. నీ జీవితంలో నీకేం కావాలో ఆలోచించు. ఆ వైపుగానే నీ అడుగులన్నీ ముందుకు వెయ్యి. అప్పుడు నువ్వు అనుకున్నది జరుగుతుంది. నీ జీవితం ఎంతో ఉన్నతంగా మారిపోతుంది. గుర్తుపెట్టుకో.